రాష్ట్రంలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలకు కొడిమ్యాల నాచుపల్లి మధ్యలో ఉన్న వాగు పొంగి రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒకవైపు ఇప్పుడు కురిసే వర్షాలు వ్యాపారానికి ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ పొలాలకు రైతులు వెళ్ళాలంటే వాగు దాటి వెళ్ళాలి. కానీ ఉద్రతంగా ప్రవహిస్తున్న వాగు వల్ల రైతులు ఇరు గ్రామాల ప్రజలు వాగు దాటలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కొడిమ్యాల నాచుపల్లి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. వాగు బ్రిడ్జ్ మించి వాటర్ వెళ్ళడం వల్ల కొండగట్టు వెంబలాడ వెళ్ళే ప్రయాణికులకు మరియు స్థానిక రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గారు కూడా ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వాలు ఒక్కడు కూడా స్పందించడం లేదు. ఈ బ్రిడ్జ్ ప్రధాన అంశంగా సమస్య కొడిమల ప్రజలకు మారింది. ఈ బ్రిడ్జిని అధికారులు ఇలా తక్షణమే స్పందించి చర్యలు చేపట్టి బ్రిడ్జి నూతన బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలవలసిందిగా నేను కొడిమేల రైతుల పక్షాన మరియు ఎంఆర్పిఎస్ పక్షాన నేను అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానిక ఉన్న నాయకులు బ్రిడ్జి పైన కనీసం స్పందించడం లేదు. ఇది చాలా శోచనీయమైనది. ఈ స్థానిక నాయకులు స్పందించి బ్రిడ్జి పైన ఉన్నత అధికారులు కానీ ఎంపీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వాళ్లకు విజ్ఞప్తి చేసి బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.